చెప్పి గుడ్ అండ్ బ్యాడ్, జి అంటే గుడ్, బి అంటే బ్యాడ్, అంటే వీళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మిథునరాశి జాతకుల పరిస్థితి ఏమిటి అంటే మిథునరాశి జాతకులకు సంబంధించి అన్నీ అనుకూలంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, మిథునరాశి జాతకులకు అన్నీ అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు మిమ్మల్ని హ్యాపీగా చేయబట్టుకుని మరీ నడిపిస్తాడు, కానీ మీరు అతి తెలివి ప్రదర్శిస్తే, మీ సొంత నిర్ణయాలు అతి తెలివిని ప్రదర్శిస్తే, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తే మీరు బోల్తా పడే అవకాశం ఉంది. సో భగవంతుడు చెప్పినటువంటి దారిలో వెళ్ళండి, హ్యాపీగా మీ జీవితాన్ని 2020 వరకు కంటిన్యూ చేయండి. ఎందుకంటే 2020 ఏప్రిల్ వరకు మీకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అష్టమశని రాదు ఇంకప్పటికి, 2020లో అష్టమశని వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 7వ స్థానంలో శని మంచి ఫలితాలు ఇస్తాడు. సో చాలా బాగుంది. మిథునరాశి జాతకులకు సంబంధించి ఒకే ఒక్క సమస్య ఏమిటంటే, తల్లికి కానీ అన్నదమ్ముల్లో కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మిథునరాశి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి కానీ వాళ్ళ అన్నదమ్ములకు కానీ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది మిథునరాశికి సంబంధించి, మిగిలినవన్నీ అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. బట్ శని మహర్దశలో ఉండే మిథునరాశి జాతకులకు మాత్రం అప్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అప్పులలో బాధ ఉంటుంది, బాగా టార్చర్ ఉంటుంది, మానసికంగా ఇబ్బంది ఉంటుంది, రాత్రిపూట నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. సో శని మహర్దశలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఎవరైతే మనం అనుకున్న మిథునరాశి జాతకులు శని మహర్దశలో ఉన్నారో వాళ్ళు మాత్రం నల్ల బట్టలకు దూరంగా ఉండండి. కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని పెట్టుకోండి. దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు. అలాగే ముఖ్యంగా రుణాలు అంటే అప్పులు చేయకుండా, చిట్టీలు వేయకుండా, ఇలాంటి రిస్క్ వ్యవహారాలు చేయకండి. మీరు చిట్టీలు వేస్తే ఆ చిట్టీలు వేయించుకున్నవాడు ఎక్కడికో డబ్బు తీసుకుని పారిపోతాడు. సో మీరు సమస్యలో ఉంటారు. సో అదొకటి శని మహర్దశలో, అది నేను మాట్లాడేది మిథునరాశి శని మహర్దశలో ఉండేవాళ్ళు, దశాచిత్రంలో శని మహర్దశలో ఉండేవాళ్ళ గురించి మాట్లాడతాను. సో ఓవరాల్గా తీసుకుంటే మిథునరాశి జాతకులకు పర్సంటేజ్ ప్రకారంగా తీసుకుంటే 100 అనుకుంటే 90% అనుకూలంగా ఉంది, 10% నెగిటివ్గా ఉంది. అంటే 90% పాజిటివ్గా ఉంది, 10% నెగిటివ్గా ఉంది. ఇది మిథునరాశి జాతకులకు సంబంధించి. Thank you.